ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత పథకం కింద అందించే ఉచిత చికిత్సలకు ఆహార భద్రతా కార్డును కూడా చెల్లుబాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో తెల్ల రేషన్ కార్డులదారులకు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశారు. అనంతరం కాలంలో తెలంగాణ ప్రభుత్వం రేషన్ కోసం తెల్ల కార్డు స్థానంలో ఆహార భద్రతా కార్డులు పంపిణీ చేసింది. వీటిని కేవలం రేషన్ కోసం మాత్రమే పరిమితం చేశారు. ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్లో చికిత్సలు పొందాలంటే సంబంధిత కార్డులైనా ఉండాలి, లేదా తెల్ల రేషన్ కార్డు అయినా ఉండాలనే నిబంధనలున్నాయి. గతంలోని ఆరోగ్యశ్రీ కార్డులున్న సుమారు 77 లక్షల కుటుంబాలు వాటితో వైద్య సేవలు పొందే వెసులుబాటు ఇప్పటికే ఉంది. కానీ ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు అవకాశం లేకుండా పోయింది. చికిత్స అవసరమైనప్పుడు ఈ కార్డుదారులు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి ఆమోదముద్ర పొందాల్సి వస్తోంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఈ సమస్యపై ప్రజల నుంచి వినతులు రావడంతో ప్రభుత్వం ఎట్టకేలకు సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రులన్నీ ఇకపై ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు కూడా ఉచిత చికిత్సలకు అనుమతించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.